ఓకే సోషల్ మీడియాలో మీ పైన తీవ్రమైన ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి సార్ అది ఎవరు చేస్తున్నారు ఏంటి అన్నది మీరు చెప్పాలి ఎందుకు ఇంత అసభ్యకరమైన పోస్టులు మీ మీద పెడుతున్నారు ఎవరు అనేది ఇక్కడ ఏమి హైడింగ్లో లేదు క్లియర్ ఓపెన్గా ఉంది వైసీపీ వాళ్ళే నా మీద ట్రోల్స్ చేస్తున్నారు సో చాలా భయంకరంగా అంటే యూజ్ చేయ కూడా అబ్యూస్ చేసే వర్డ్స్ నేను కావాలి అనుకుంటే నేను కేసు పెట్టచ్చు సో నేను అదే అనుకున్నాను అవి చాలా లిమిట్ దాటిపోయినాయి లిమిట్ దాటి పెట్టారు ఇన్నాళ్ళు ఏదైనా విమర్శిస్తే విమర్శించండి నామే చాలా ట్రోల్స్ జరిగి నా ఫొటోస్ వేసుకున్నారు ఇష్టానికి ఒక క్లారిటీ లేకుండా నేను వచ్చింది మోడలింగ్ ఫీల్డ్ ఆ తర్వాత ఇండస్ట్రీ మూవీ ఇండస్ట్రీ మూవీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ అవ్వాలి అంటే ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలో వాటికి తగ్గట్టు మేము రెడీ అవుతాం సో అవన్నీ తెలుసు మీరు అందరూ ఇప్పుడున్న పబ్లిక్ కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు సో ఎవ్రీథింగ్ తెలుసు తెలిసినా ట్రోల్ చేసినారు అవి అంతవరకు కూడా నేను పట్టించుకోవాలా సరే ఓకే ఫైన్ అని చెప్పి వదిలేశాను ఆ మాత్రం డిఫరెన్స్ తెలియలేదు వాళ్ళకి ఇండస్ట్రీ నుంచి తను వచ్చింది సో వాళ్ళు అలానే ఉంటారు ఆ తర్వాత తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా వాళ్ళకి డిఫరెన్స్ తెలియలేదు సో మీ మీ మీరు గతంలో షూట్ షూట్ చేసుకున్న ఫోటోలు దిగిన ఫోటోల్ని పెడుతూ అసభ్యకరంగా పెడుతున్నారు మీకు ఏమనిపిస్తుంది ఆ పోస్ట్లు చూసినప్పుడు ఖచ్చితంగా అండి బాధగానే ఉంటుంది ఎవరికైనా సరే ఇప్పుడు నాకు ఒక స్టైల్ ఉంటుందండి నాకు సొంతంగా ఇష్టాలు ఉంటాయి దాన్ని మీకేం రైట్ లేదు నువ్వు ఇలా ఉండు ఇలా ఉండకూడదు ఈ డ్రెస్సే వేసుకో ఈ డ్రెస్ వేసుకోకూడదు ఏ రైట్ ఉన్నా నా పేరెంట్స్కి ఉంటుంది నువ్వు వేసుకోకూడదు నేను మేనేజ్ చేసుకుంటా కూతురుని కాబట్టి నేను చెప్పింది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నా ఇష్ట ఇష్టాలని గౌరవిస్తారు సో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీకు అనవసరం అది ఇట్స్ మై లైఫ్ నేను ఎలా ఉండాలో అలా ఉంటా ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఇప్పుడు నేను పొలిటికల్గా మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఎలా మా పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా అది కూడా అభ్యంతరాలు ఉంటే మా పార్టీకి ఉండాలి నన్ను వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు నేను ఇండస్ట్రీ నుంచి వచ్చాను గతంలో చాలా మంది హీరోయిన్స్ కూడా వచ్చారు ఇక్కడ ఇతర గతంలో దిగిన ఫోటోలు కనుమరుగైపోయిన ఫోటోల్ని బయటకు తీసి సో మీరు ఇప్పుడు ఈ రకంగా మీరు నా ముందు కనిపిస్తున్నారు ప్రతి డిబేట్ లో మీరు మంచి మంచిగా అందరికి శారీలోనో లేకపోతే మంచి లుక్ లో కనిపిస్తూ ఉంటారు సో ఆ ఫోటోలు చూసినప్పుడు మీరు ఎందుకురా బాబు ఇది అని అనిపించిందా ఎందుకు అంటే కొంతగా అనిపిస్తుంది మనం అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకోటి ఏంటి అంటే నేను ఇప్పుడు కూడా ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక పబ్లిక్ కోసం మాట్లాడుతున్నా ఫైట్ చేస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి నా డ్రెస్ కోడ్ కానీ మనం చేసే జాబ్కి తగ్గట్టు ఉండాలి డ్రెస్ కోడ్ అన్నది మీ డ్రెస్ కోడ్ గురించి నేను క్వశ్చన్ చేయాల్సిన అదే చెప్తున్నాను ఎవరికీ లేదు రైట్ నాకు ఉండాలి విజ్ఞత నేను ఏం వర్క్ చేస్తున్నాను దానికి తగ్గట్టుగా నేను ఉండాలి అనేది నాకు ఉండాల్సిన విజ్ఞత నాకు ఉండాల్సిన పరిపక్వత అది మీకు ఏం రైట్ లేదు మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏమన్నా మీకు ఇబ్బందికరంగా ఉండి ఈ ఏంటి ఇలా వస్తుంది అని అని ప్రజలకి ఏం నువ్వు సందేశం ఇస్తున్నావు నువ్వు వేసే డ్రెస్ వల్ల అని అడిగితే దానికి ఆన్సర్ చేస్తా నేను ఇండస్ట్రీలో ఉండి నన్ను ఆ రోజున ఫోటోలో ఈ రోజున తీసుకొచ్చి ట్రోల్స్ చేస్తున్నారు సరే ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళే అని ఖచ్చితంగా ఇప్పుడు అయితే వైసీపీ వాళ్ళే నన్నే ట్యాగ్ చేశారు కాబట్టి నన్ను డైరెక్ట్ గా నా లైవ్ లో ఏమైనా నా పేజ్ లో పెట్టినప్పుడు నా నా లైవ్లో నన్నే డైరెక్ట్గా క్వశ్చన్ చేసినప్పుడు నేను కరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్స్ చెక్ చేయడం జరిగింది నేను కేసు పెడదామని కూడా అనుకున్నాను పెట్టచ్చు కదా పెడదామనుకున్నా తర్వాత వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యి వేరే వైసీపీ లీడర్స్ ద్వారా అప్రోచ్ అయ్యి చిన్న పిల్లలు అండి ఏదో తెలియకనే సార్ మేడం పెద్ద మనసుతో వదిలేయండి అని రిక్వెస్ట్ చేయడం వల్ల సరే పోనీ ఏ టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ పిల్లలు వాళ్ళకి ఏం తెలుసండి ఏదో ఆవేశంగా చేస్తున్నారు రేపొద్దున కేసులు పెట్టిన తర్వాత ఇది ఎంత పెద్ద క్రైమ్ అది పొద్దున వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోద్ది అందుకని నేను చూసి చూడట్టు ఊరుకుంటున్నాను వాళ్ళ రిక్వెస్ట్ చేస్తే సరే బాబు ఓకేలే ఇంకో ఎప్పుడు కూడా నా మీదే కాదు వేరే అమ్మాయిలు ఎవరి మీద కూడా పెట్టకండి వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళేయండి ఒక నేను చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు నేను మీ ఫేస్బుక్ వాళ్ళు చూసా దీనిపైన మీరు కూడా రిప్లై ఇచ్చారు దాంట్లో ఎందుకు మీరు లాగారు చెప్తాను ఇప్పుడు ఈ మధ్య ఏం జరిగిందంటే నేను వన్ ఇయర్ అయిందండి ఈ మంత్కి నేను జాయిన్ అయ్యి పార్టీలో జాయిన్ అయ్యి వన్ ఇయర్ అయింది సో నాకంట ముందే వీళ్ళు గూగుల్లో సర్చ్ చేసుకున్నారో వాట్ ఎవర్ ఫాలో అవుతున్నారో ఐ డోంట్ నో ట్వంటీ సెకండ్నే వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళే ఎవరో కాదు వైసీపీ వాళ్లే రేవతి ఆస్కార్ నటి జాయిన్ అయ్యి వన్ ఇయర్ అయింది సో అండ్ సో అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసి సో చంద్రన్న క్లా చంద్రన్స్ నువ్వు క్లారిటీ ఇవ్వు అని పెట్టారు దాన్ని మొత్తం వైసీపీ సర్కిల్ అంతా సర్క్యులేట్ చేసుకొని వాళ్ళ పిచ్చి కామెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు వీడు పోస్ట్ పెట్టడం వాళ్ళేమో కామెంట్స్ చేయడం జరిగింది సో ఓకే ఆస్కార్ నటి అని అన్నారు నేను అంత పెద్ద నటిని కాదు ఎస్ నేను ఫెయిల్ అయ్యానా పాస్ అయ్యానా నాకు అవకాశాల గురించి తెలుగు ఇండస్ట్రీ గురించి తెలుగు అమ్మాయిని అవడం వల్ల వాట్ ఎవర్ నా రీజన్స్ నాకున్నాయి లేదు నా కండిషన్స్ నాకున్నాయి నాకు నచ్చినవి నేను చేస్తా లేకపోతే నేను ఎవరికి ఆన్సర్ చే ఆన్సర్బుల్ కాదు ఇది ఇది నా ప్యాషన్ అంతే నాకు అది బ్రెడ్ అండ్ బటర్ కూడా కాదు సో దానికోసం అవకాశాల కోసం నేనేం పాకుపడలే పాకులాడుకుంటూ అదే నా బ్రతుకుంటూ నేను బాగుండలేదు నాకు నాకు ఉండేవి నాకున్నాయి సో ఇది ఒక ప్యాషన్ ట్రై చేసాం వర్కౌట్ అయితే అయింది లేదంటే లేదు చేశాను ఐదారు మూవీస్ చేశాను నేను సాటిస్ఫై అయ్యానా అవలేదా అనేది నాకు సంబంధించిన విషయం ఇది కూడా నా పర్సనల్ వీళ్ళు ఆస్కార్ నటి అన్నారు ఇక ఫైన్ నేనేమన్నాను వాళ్ళు ఏమన్నలా హ్యాపీగా స్వీకరించాను దాన్ని నాకు ఆస్కార్ అయితే కాదు అంత పెద్ద నటిని నేను కాదు అయినా కానీ మీరు అమ్మాయిని కాబట్టి నేను అమ్మాయిని కాబట్టి మీరు తెలుగు వాళ్ళు కాబట్టి నాకు ఆ అవార్డుని అందించినందుకు చాలా థ్యాంక్స్ కానీ నాకంటే ముందు రోజా గారు ఉన్నారు అదే మీ పార్టీలోనే ఉన్నారు ఆవిడంత నటి కూడా నేను కాదు మీరు ఏ అవార్డులు ఇచ్చినా ఫస్ట్ ఆవిడకి ఇవ్వండి ఆ తర్వాత నాకు ఇవ్వండి అన్న నేను పార్టీ పరంగా అవునా అదే అన్నాను ఇప్పుడు ఆ ట్రోల్స్ చేసిన అంటే అంటున్నారు కదా సంగతి చూడండి ఖచ్చితంగా ఆవిడ సోషల్ మీడియా ఇప్పుడు నన్ను ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా ఆవిడ గూగుల్లో గూగుల్లో సెర్చ్ చేసామండి మీ ఫోటోలు అలా ఉన్నాయి మా ఫోటోలు అలా ఉంటే మరి మీ ఫోటోలు కూడా ఎలా ఉన్నాయి చూడండి అక్కడ చూడండి ఫస్ట్ ఆవిడ ఫోటోలు వేయండి తర్వాత ఆవి వేయండి అసలు మీ సీన్ లో ఎంటర్ లేదు ఆవున ఎందుకు లాగారు మీరు మరి వాళ్ళు ఎందుకనందు లాగారు వాళ్ళకి మధ్య కదా నాకు వాళ్ళే వాళ్ళ ఎవరైనా వాళ్ళ ఎవరసలు అవును వాళ్ళు మరి వైసీపీ ఆవిడే కదా ఆవిడ కూడా వాళ్ళ పార్టీలో పని చేస్తున్నారు కదా చేయండి నేను ఆవిడని డైరెక్ట్ గా అనలేదండి నేను ఒకటే అన్నా నేను ఆవిడే అబ్యూజ్ చేస్తూ మాట్లాడలా నేను కూడా పోస్ట్ చేయాలంటే ఫొటోస్ ఆవిడ కూడా నేను తీసి పోస్ట్ చేయగలను మీ పార్టీలోనే ఉన్నారు కదా మీ ఇండస్ట్రీని అదే ఆవిడ కూడా మా ఇండస్ట్రీ నుంచే వచ్చారు కదా సో మీరు అక్కడ చూసుకోకుండా నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు తప్పేముంది దాంట్లో నేను ఆవిడ లాగడం కాదు ఇప్పుడు వీళ్ళకి ఒక పరిపక్వత లేదు ఇప్పుడు మరి ఆవిడ వచ్చారు ఇండస్ట్రీ నుంచే ఇంకా చాలామంది వచ్చారు ఇండస్ట్రీ నుంచే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఆయన ఎలా ఉంటారు మూవీస్లో ఇప్పుడు అలా ఉన్నారా బయట సో ఏది మా రోల్ అండి అది ఎక్కడ ప్లే చేస్తామో ఏ రోల్ ప్లే చేస్తే దానికి తగ్గట్టు ఉంటామో అది సో ఆ తర్వాత మీరు ఈ ఫోటోలు ఎలా డిలీట్ చేయాలని ఏమైనా అనుకున్నారా నేను అనుకోలేదు కానీ కొంతమంది నా నాకు సంబంధించిన వాళ్ళు నా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేడం డిలీట్ చేయించవచ్చు వైసీపీ వాళ్ళు కూడా ఎందుకు మేడం మీ మీద ఈ ట్రోల్స్ తీయించేయండి మేడం ఆ ఫొటోస్ అని పాపం నాకు అందరికంటే ముందు వాళ్ళే చెప్పారు తీయించేయచ్చు కదా మేడం ఈ విధాలు ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పారు నాకు నేను అసలు పార్టీలో జాయిన్ అయినప్పుడే చెప్పారు బట్ అందరికి ఓపెన్ సీక్రెట్ ఏముంది దీంట్లో అందరికి తెలిసిన విషయమే ఎందుకు హైడ్ అండ్ సీక్ ఉండాలి అండ్ స్వతహాగా నేను ఓపెన్ గా ఇంటర్వ్యూ ఇచ్చాను మోజోలో కూడా డ్రెస్ గురించి అడిగితే మీకు ఎలాంటి రైట్స్ లేవు నాకు ఇష్టం నాకు ఇష్టం నాకు యాక్చువల్లీ మా మమ్మీ చెప్తారు ఎప్పుడు కూడా విజయవాడ వెళ్తే నేను ప్యాంట్ షర్ట్ వేసుకెళ్ళను సీరియస్లీ చూడదారులో రమ్మంటారు ఆవిడకి అసలు ఇష్టం ఉండదు ఈ ప్యాంట్ షర్ట్లో టైట్ ఫిట్లు వేసుకొని కనిపిస్తే ఒప్పుకోదు నువ్వు ఎక్కడన్నా అట్లా ఉంటే ఉండు కానీ ఇంట్లో మాత్రం అలా ఉండకే చుట్టుపక్కల బాగుండదు అని అంటారు అంటే అమ్మకి నాన్నకి ఉండాలి అభ్యంతరం అయినా కానీ నేను వినను ఏదో నేను నేను ఇచ్చుకునే సంజాయిషి ఇచ్చుకుంటాను అలానే ఉంటాను సో ఉండాలి అభ్యంతరం వాళ్ళకి నేను ఆన్సర్బుల్ ఎందుకంటే నన్ను పెంచారు పోషించారు నా అన్ని చదువులు విద్యాభ్యాసం అంతా కూడా వాళ్ళకి వాళ్ళకుంది రెస్పాన్సిబిలిటీ నేను ఆన్సర్ చేయాలి వాళ్ళకి అంతే మీరందరూ ఎవరు మాట్లాడడానికి నాకంటూ ఒక వ్యూ ఉంటుంది నాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది బిఫోర్ నేనేమన్నా ఊహించుకొని వచ్చానా ఒకవేళ నాదేమన్నా బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను ముందుగానే జాడుతు ఉంటాను